నమస్కారం. ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు జరిగిన భారత్ బచావ్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, మోడీ నియంతృత్వ విధానాలను ఎండగట్టేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. మోడీ దేశంలోనే వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయి శాంతి భద్రతలు వైఫల్యం చెంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, నిరుద్యోగ యువత నిరాశాపదం వైపు నడుస్తుంటే, మహిళలకు రక్షణ లేకుండా దేశం నలుమూలల రేపులు జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా నిలువరించకుండా 6 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన సంపూర్ణంగా వైఫల్యం చెందిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 130 కోట్ల ప్రజలకు అండగా నిలబడడానికి, ఆ ప్రజల తరఫున ఒక భరోసా ఇవ్వడానికి, ఆ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఈరోజు రామ్లీలా మైదానంలో భారత్ బచావో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా 4000 మంది కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ఊకదంపుడు ఉపన్యాసాలతో, జనరంజకమైన హామీలతో ప్రతి పేదవాడి ఖాతాలో నల్లధనం, విదేశాలలో స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని దేశానికి రప్పించి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని పదే పదే భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ దాడులు చేస్తుంది, పాకిస్తాన్ పీచ మంచాలంటే భారతీయ జనతా పార్టీకి అధికారంలో ఉండాలి అని చెప్పి ప్రజల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టి ఈరోజు దేశ ప్రజల మధ్యలో ఒక విభజన తీసుకొచ్చి దేశ ప్రజలను విభజించి 2 వర్గాలుగా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి పాలనలో 70 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య తీవ్రమైపోయిన దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ 70 సంవత్సరాలలో ఆర్థిక రంగం ఎన్నడూ ఇంతగా క్షీణించలేదు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా మొత్తం నిరుద్యోగ సమస్య తాండవిస్తున్నది. ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో అన్ని దివాలా పదం వైపు నడుస్తున్నాయి. ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి, ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతిని ఈ దేశంలో 600,000 మంది ఉద్యోగులు ఈరోజు ఉద్యోగాలు కోల్పోయి బజార్న పడ్డారు. అంటే ఆర్థిక రంగం క్షీణించింది, నోట్ల రద్దు వికటించింది, జీఎస్టీ విఫలం చెందింది, శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, మహిళలు పదే పదే రేపులకు గురైనా కూడా నరేంద్ర మోడీ గారు ఒక్క చర్య తీసుకోలేదు. నరేంద్ర మోడీ గారు దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకు ఏమి జరిగినా ఆయన ట్విట్టర్లో ఎంబడే ప్రత్యక్షం అవుతుంటాడు. మరి నేను అడుగుతున్న ఉన్నావో సంఘటన గాని, హైదరాబాద్ లో దిశ సంఘటన గాని, ఆదిలాబాద్ సంఘటన గాని, వరంగల్ సంఘటన గాని, ఇలా దేశంలో ఎన్నో ప్రాంతాలలో ఆడబిడ్డల మానాలు ప్రాణాలు పోతుంటే కనీసం ఆ కుటుంబాలకు సానుభూతి తెలపడానికి కూడా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేయలేదు అంటే విదేశాలలో ఆయనకు జరుగుతున్న సంఘటనల మీద ఉన్న వ్యామోహం, దేశ ప్రజల ప్రాణ మానాల పట్ల పట్టింపు లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కసారి పాత్రికేయ మిత్రులారా వివరాలు తీయండి. ఆయన అప్పుడప్పుడు మాత్రమే మన దేశానికి వస్తున్నాడు, ఎప్పుడు విదేశీ పర్యటనలనే ఉంటున్నాడు. అంటే ఈయన ఒక ఎన్ఆర్ఐగా తయారైండు. ఆయనను ప్రధానమంత్రిని చేసింది ప్రజలు, పేద ప్రజలకు అండగా నిలబడడానికి, పేద ప్రజల సమస్యలు తీర్చడానికి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి, ఆర్థిక రంగాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆయనకు అధికారాన్ని కట్టబెడితే అవన్నీ గాలి కొదిలేసి విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితం గడుపుతున్న నరేంద్ర మోడీ గారు తప్ప దేశ ప్రజల యొక్క సమస్యలు పట్టించుకుంటలేడు. పార్లమెంటు సభ్యులుగా 4 రోజులు నేను, మా అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు,
ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం కలవడానికి ప్రయత్నం చేసినాం. పార్లమెంటు సభ్యులం మేము నెల రోజులు వెయిట్ చేసినా కూడా నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఎలాంటి పరిపాలన చేస్తున్నాడో నరేంద్ర మోడీ గారు అర్థం చేసుకోండి. గతంలో ఎవరు ప్రధానమంత్రి ఉన్నా పార్లమెంటు జరిగే సందర్భంలో పార్లమెంటు సభ్యులు అపాయింట్మెంట్ అడిగితే 20 మాదాపూర్ సైబర్ కన్వెన్షన్ లో తెలంగాణ డెంటల్ కాన్ఫరెన్స్ జరిగింది. డెంటల్ కాన్ఫరెన్స్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6వ తెలంగాణ డెంటల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజ్ఞానం ఆరోగ్య సాధనతోనే బంగారు తెలంగాణ సాధ్యమని, వైద్య వృత్తిని అత్యంత సేవాభావంతో నిర్వహించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏదో మేము లా అండ్ ఆర్డర్ లేకపోతే రోడ్డు డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ ఒకటికి మాత్రమే కాదు, మేము అనుకుంటా ఉన్నాం రెండు రైలు పట్టాలు, రైలు నడవడానికి రెండు పట్టాలు ఇంపార్టెంట్, ఎకనామికల్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో మానవ సంబంధాలు వాటి పరిపుష్టి విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం అంత అర్హత పడుతూ ఉంది. బయటికి చెప్పకపోవచ్చు కానీ ఇవన్నీ కూడా మేము చర్చిస్తూ ఉంటాం. ఇలా హెల్త్ విషయంలో గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడతారు కానీ తెలంగాణ గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడలేదు. ఇవాళ హరితారానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, చెప్పలేదు. ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి మాట్లాడిండు కానీ తెలంగాణ ప్రభుత్వం ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేటువంటి తీయటి మాటలు చెప్పలేదు. కానీ ఇలా మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకుని ఎకలాజికల్ బ్యాలెన్స్ అందించి ఇవాళ పర్యావరణాన్ని కాపాడుతున్న రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మంచినీళ్లు 72 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మంచినీళ్ళకు కూడా నోచుకునే దౌర్భాగ్యం చూసినాం. సజీవ సాక్ష్యం నల్లగొండ ఫ్లోరైడ్ బారిన పడి ఇవాళ వేలాది మంది జీవచ్చావల బతికినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. తలాపుకే సాగరు ఉన్నా తాగే నీళ్లకు నోచుకోనటువంటి ప్రాంతాన్ని మనం చూసినాం. కానీ ఇవాళ అలాంటి స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణ కావాలంటే మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ వాటర్ బడ్ డిసీజెస్ అని చెప్పి గమనించుకొని ఇవాళ లంబాడ తండాలలో, చెంచు పెంటలలో, బంజారా హిల్స్లో ఒకే రకమైన నీళ్ళిచ్చి ఆదుకున్న రాష్ట్రం కూడా తెలంగాణ నుంచి మనం చేస్తున్నాం. సర్ఫేస్ వాటర్ తెలంగాణ అంటే ప్రమోటివ్ యాక్టివిటీలో, ప్రివెంటివ్ యాక్టివిటీలో, ఆ తదుపరి క్యూరేటివ్ యాక్టివిటీలో తెలంగాణ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పని చేస్తూ ఉంది కాబట్టి రిజల్ట్స్ వస్తూ ఉంది. వి నీడ్ టు ప్రొవైడ్, వి నీడ్ టు క్రియేట్ ఏ ప్లాట్ఫామ్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ఆల్ ద మాసెస్ సో దట్ అవర్ ప్రొఫెషన్ విల్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఏ డిఫరెంట్ స్కేల్. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్సో ఇస్ ట్రయింగ్ టు పుట్ నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఇంక్లూడింగ్ డెంటల్ క్యాంప్స్ సో దట్ వన్స్ దే ఆర్ యూస్ టు ఇట్ డెఫినెట్లీ దే విల్ get themselves used to come to the practitioners. And also the technology which the face it is improved or going ahead, so that should be utilized by all the practitioners. And third thing, the proceedings of this conference will definitely help to improve the doctor practitioners and also dental education in general and also the technology in particular. Earlier all associations used to come to me, for the last 6 years I am not accepting anyone, just simply sending them to the minister garu. He can understand with a human touch. లక్ష్మీ పథకం తీశానికి ఆదేశమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ లోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను ఆయన లబ్దిదారులకు అందజేశారు. నర్సాపూర్ లోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం ఆడపిల్లలకు ఓ వరం లాంటిదని, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైన పథకాలు ఉండడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీ జ్యోతి సురేష్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, తహసీల్దార్ మాలతి, వైస్ ఎంపీపీ వెంకట నరసింహరావు, జెడ్పీటీసీ, వివిధ గ్రామాల సర్పంచ్లు, విఆర్ఓలు మౌనిక, రమ్య, ఆర్ఐ ప్రవీణ్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ తిరుమలరావుతో పాటు లబ్దిదారులు పాల్గొన్నారు. ఎక్కడ లేని విధంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కు, మరి వాళ్ళందరి కూడా తల్లిదండ్రికి ఒక కుంపటి మాదిరిగా ఒక ఎంతో బాధతోటి
ఎట్లా పెళ్లిం చేయాలనే తపన పడుతుంది. మన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో పెట్టకుండా మరి ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ముస్లిం సోదరులు కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీలకు మొదలు 55,000 చేసి మరి దాని తర్వాత మరి బీసీలు కూడా చాలా మంది, ఓబీసీలు కూడా అందరు కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు మన ముఖ్యమంత్రి గారు సర్పండ జారీ ఉన్నారో, ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో, అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని తీసుకొని మరి మన అందరికి కూడా ఇవ్వడం జరుగుతున్నది. మరి కొంత ఆలస్యం జరిగినా ఎందుకంటే మీ అందరికి తెలుసు యావత్ భారతదేశంలో కూడా ఆర్థిక మాంద్యంతో కొట్టు మిట్టాడుతున్న కళ్యాణ లక్ష్మి కానీ మరి ఇవాళ 200 ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు చేసి మరి 2,000 పదార్థి 500 ఉన్న పెన్షన్ మరి 1,500 చేసి పోయినసారి మరి ఇప్పుడు 3,000 పదార్థ ఇచ్చుకుంటూ మరి రైతులకు కూడా 4,000 మరి ఉన్నదాన్ని 5,000 కూడా చేసి మరి ఇంత కష్టాలలో కూడా ఎన్నో ఇబ్బందులు పడి మన ముఖ్యమంత్రి గారు అందరికి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులు ఎవరు సంతోషంగా లేరని, డిపోలో 2 ఏళ్ల వరకు ఎన్నికలు వద్దని సంకేతాలు ఇవ్వడం సరికాదని అశ్వత్థామరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళల డ్యూటీ విషయంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఎన్నికలు వద్దని కార్మికులతో బలంతంగా సంతకాలు సేకరణ చేపట్టడం, సంతకాలు చేయని ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకపోవడం, బస్ క్యాష్ కూడా తీసుకోకపోవడం డ్యూటీకి వెళ్ళే వాళ్ళను మరి వీధి నుంచి గైరాజుగా పరిగించి చర్య తీసుకున్నారని చెప్పడం, అదేవిధంగా ఈ సంతకాలు పెడితేనే ముఖ్యమంత్రి గారు 55,000 జీతం ఇస్తారని ఇట్లా అబద్ధ ప్రచారం చేయడం యాజమాన్యము. ఏంటో ముఖ్యమంత్రి గారు ఒక సౌరవేత్తన మహిళా కండక్టర్లకు రాజు ఎన్నికల వరకు డ్యూటీలు అడ్జస్ట్మెంట్ అని చెప్తే వీళ్ళు టోటల్ గా మహిళా కండక్టర్ల యొక్క మరి అభిష్టానికి వ్యతిరేకంగా కొండగానికి మందిస్తే ఉన్నదానికి చూసిన విధంగా అందరినీ ఏకపక్షంగా ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ లేచి మరి కొంతమంది మా చిన్నపిల్లలు ఇట్లా ఇబ్బంది ఉంటుంది మరి సెకండ్ షిఫ్ట్ వస్తున్నాము కొద్ది ఆ డ్యూటీలో కుదించి అడ్జస్ట్మెంట్ మనం కోరిన కూడా చేయకుండా ఏకపక్షంగా సీనియర్లను కూడా అవాయిడ్ చేసి ఈరోజు మహిళలకు ఇబ్బంది చర్యలు గురి చేస్తాము. అదేవిధంగా గతంలో ఉన్న ట్రిప్లను 3 ట్రిప్లను 4 ట్రిప్లు చేస్తున్నాం, దాదాపు 1,000 బస్సులను తగ్గించి ఇలా మంత్రి గారు చెప్తున్నారు బస్సులు తగ్గించడం కాబట్టి ప్రాఫిట్ వస్తుందని బస్సులు ఒక రూట్ లో 10 బస్సులు తిరిగే బస్సులు రూట్ లో 5 బస్సులు తగ్గిస్తే ఆటోమేటిక్ గా బస్సు కిక్కిసిపోతుంది. కానీ కాలక్రమంలో కమిటీ బస్సుల పైన మరి స్టాండింగ్ వెళ్ళలేక ప్రయాణికి ఇబ్బంది గురై ఓవర్లోడ్తో ప్రయాణికి ఇబ్బంది గురై ముందు ముందు ప్రత్యామ్నాయ రవాణా వెళ్ళే ప్రమాదం ఉంది. అంటే ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా నిర్వహణ చేసే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. దానిలో చర్యలో భాగంగా మరి బెంగళూరు లాంటి సిటీలో 5,000 కన్నా చిన్న సిటీ 6,500 నుంచి 7,000 బస్సులు తిరుగుతుంది. ఇక్కడ 5,000 3,800 బస్సులు కానీ 2,000 బస్సులు తీసేసి 3,000 తీసుకుంటామని జరుగుతుంది. 2001లోనే ఐఎం కంపెనీ రిపోర్ట్ ఇచ్చింది హైదరాబాద్ సిటీ విస్తరిస్తున్న నగరాలు ఇదొక నగరం, దీనికి కనీసం 6,500 బస్సులు తిప్పే సామర్థ్యం పెంచుకోవాలి ఆర్టీసీ వాళ్ళు. దానికి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి ఆర్థిక సహాయకారం అందించకపోగా ఉన్న బస్సులు తీసేసి కొత్త బస్సులు కొనే స్థితిలో లేవు అని అదేవిధంగా ఈరోజు కార్మికులు మహిళా కండక్టర్లు కావచ్చు దేవతలు అందరూ రోడ్ల పైన పెట్టి మరి రోడ్ల పైన ఉన్న లోటర్ ఎక్కడెక్కడో కొన్ని చోట్ల అటెండెన్స్ కూడా ఇవ్వకుండా డిపోల డ్యూటీస్ కూడా అటెండెన్స్ ఇవ్వకుండా నిజంగానే ముఖ్యమంత్రి గారు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ నుంచి నేను అడుగుతున్నా మీరు ఈ 15 పరిణామాలను ఇంటెలిజెన్స్ ద్వారా వినిపించుకోండి, ఏ ఒక్క కార్మికులైనా తృప్తిగా ఆర్టీసీలు ఉద్యోగాలు చేస్తున్నారో దయచేసి మీ ఇంటెలిజెన్స్. ప్రాణం పోయినా క్షమాపణ చెప్పను మోడీ, అమిత్ షాయ జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భారత్ బచావ్ ర్యాలీని చేపట్టింది. బీజేపీ విభజన విధ్వంసకర విధానాలకు వ్యతిరేకంగా సభను నిర్వహించింది. సోనియా గాంధీజీ, మన్మోహన్ సింగ్ జీ, కేసీ వేణుగోపాల్ జీ, అహ్మద్ పటేల్ జీ, పిసి చాకోజీ, సుభాష్ చోప్రా జీ, డాయస్ పే హమారే సబ్ సీనియర్ నేతా, దోనో తరఫ్ హమారే నేతా, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్,
भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां दिल से बहुत बहुत स्वागत, नमस्कार। मुकुल वासनिक जी, कहां हैं आप? आपने आज इस छोटे से मैदान में इतने सारे बब्बर शेर और शेरनियां कैसे इकट्ठा कर दिए? और देखिए, एक साथ प्यार से खड़े हैं। यह हमारा कांग्रेस का कार्यकर्ता, किसी से नहीं डरता, एक इंच पीछे नहीं हटता और देश के लिए अपनी जान देने के लिए तैयार रहता है। अच्छा, मुझे कहा पार्लियामेंट में कल, कहा राहुल जी, सुनिए पार्लियामेंट में कल कहा बीजेपी के लोगों ने, आपने भाषण दिया, भाषण के लिए माफी दीजिए। मुझे कहते हैं सही बात बोलने के लिए माफी बोलूं, माफी मांगूं। भाइयों और बहनों, मेरा नाम राहुल सावरकर नहीं है, मेरा नाम राहुल गांधी है। मैं सच्चाई के लिए कभी माफी नहीं मांगूंगा, मर जाऊंगा मगर माफी नहीं मांगूंगा, और ना कोई कांग्रेस वाला माफी मांगेगा। माफी नरेंद्र मोदी को माननी है, नरेंद्र मोदी को देश से माफी मांगनी है, और उनके जो असिस्टेंट है अमित शाह, उनको देश से माफी मांगनी है। क्यों मांगनी है, मैं आज आपको बताने आया हूं। सबसे पहले ये देश की शक्ति, इस देश की आत्मा, इस देश की शक्ति इसकी अर्थव्यवस्था थी, अर्थव्यवस्था है नहीं, थी। पूरी दुनिया हमारी ओर देखती थी, कहती थी ये हिंदुस्तान में क्या हो रहा है, ये देश अलग अलग धर्मों का देश, अलग अलग जातियों का देश, अलग अलग विचारधाराओं का देश मिलकर एक साथ 9% जीडीपी पर कैसे चल रहा है। एक तरफ चीन, दूसरी तरफ हिंदुस्तान। चिंडिया बोलते थे, चिंडिया, चाइना और इंडिया, दुनिया। నేడు ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన భారత్ బచావ్ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వతంత్ర సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీదే కీలక పాత్ర అని ఆమె అన్నారు. నేడు మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని, దేశ రక్షణకే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ హయాంలోనే ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుందన్నారు. ఆమె వెంట నరసాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, ఎంపీటీసీ అశోక్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్ గుప్తా, మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు. భారత్ బచావో కార్యక్రమానికి మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా ఇసుక రాలనంత మంది ఈ సభకు విచ్చేసి వాళ్ళ యొక్క మద్దతు తీసుకొచ్చారు. ఏదైతే మరి కాంగ్రెస్ గుర్తుపారం చేస్తానని మోడీ గారు అన్నారో ఆ మాటకు మరి ఈ రోజు వచ్చిన ప్రజలు ఏ రకంగా మోడీ గారికి సమాధానం చెప్పిండ్రు అనేది ఒకసారి బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీని మరి ఏదైతే ముక్తి చేస్తానని మాట్లాడిన మోడీ గారు అది అసాధ్యమని ఈ రోజు సభతో తేలిపోయింది. ప్రజలందరూ కూడా ఈ 6 ఏళ్ల పాలనలో మోడీ గారి పరిపాలన, బీజేపీ పరిపాలనలో ఎంత అసంతృప్తిగా ఉన్నారో ఈ ప్రభుత్వాన్ని గద్దె నింపడానికి మరి
అన్ని వర్గాల వాళ్ళు సమాన హక్కులు పొందడానికి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ 29 రాష్ట్రాల ప్రజలందరూ కోరుకుంటున్నారనేది నిత్య సత్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడ హాజరు కావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. సోనియా గాంధీ గారు మరి ఎంతో మంచి సందేశాన్ని ఇచ్చారు, అదే రకంగా ప్రియాంక గాంధీ గారు మరి ఏదైతే దేశభక్తి ఏంటి అని అంటే న్యాయం కొరకు పోరాటం చేయడం అనేది దేశభక్తికి నిదర్శనం. ఒకే ఒక్క మాటలో మరి దేశభక్తి అనేది ఎట్లుంటుంది అని చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారు తను మాట్లాడుతూ కూడా దేశానికి మరి ఎట్లయితే ఈ బీజేపీ ప్రభుత్వం నుంచి భారత్ ఎట్లా రక్షించాలి అనేది చాలా మంచి సందేశం ఇచ్చారు. మరి అన్ని వర్గాల వాళ్ళు కూడా రైతులు ఏదైతే పొలాలలో పని చేసి వాళ్ళు ఇంట్లో సేద తీరాల్సిన రైతులు ఈరోజు చెట్ల కూరేసుకొని పురుగుల మందు తాగి మరి ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.